నమస్తే, నేను డాక్టర్ లక్ష్మి, బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్. ఊబకాయం అనేది ఒక తరచుగా వచ్చే వ్యాధి. మనకి మామూలుగా డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్తో సమానమైన వ్యాధి. ఈ వ్యాధితోని ఇతర వ్యాధులు కూడా దాంతోని జాయిన్ అయి ఉంటాయి. సో మెయిన్లీ ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళకి డయాబెటీస్ రావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు, హై కొలెస్ట్రాల్ వల్ల మిగిలిన రక్తనాడిల్లోని కొవ్వు పేరుకుపోయి ఆ మిగిలిన అవయవాల్లోని జబ్బు రావచ్చు. సో ఒబేసిటీతో బాధపడుతున్న వ్యక్తి చూడ్డానికి లావుగున్నా అది ఓన్లీ మనం బయట నుంచి లావుగా అనిపిస్తున్నారు అనుకోకుండా లోపట్లో ఒక జబ్బుతో బాధపడుతున్నారని ఆ ఉద్దేశంతో ఆ వ్యక్తికి చూసి ట్రీట్మెంట్ అందించాలి. లేకపోతే ఆ ఊబకాయం వల్ల ఉండే షుగర్ చాలా హై లెవెల్స్కి వెళ్ళి ఎన్ని మెడిసిన్స్ వాడినా అది కంట్రోల్లో రాకుండా మిగిలిన అవయవాల మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ రావడం, హై బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ రావచ్చు, అదే కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ లేకపోతే కిడ్నీస్లో కానీ రక్త ప్రవాహం బంద్ అయి వాటికి అవయవాలకి చెడు కలగొచ్చు. అలాగే పిల్లలు కాకుండా బాధపడుతున్న ఆడవాళ్ళలో ఒబేసిటీ ఉండడం వల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఇంకా హై ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఓవులేషన్ కాకుండా వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ఓన్లీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళకి వెయిట్ తగ్గిస్తే ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ రిజల్ట్స్ వాళ్ళకి ఇంకా బాగుంటాయి. ఊబకాయం అనేది చాలా క్యాన్సర్స్తో కూడా సంబంధం ఉంది. ఆడవాళ్ళలో ముఖ్యంగా బ్రెస్ట్, ఓవరీ, ఇంకా యూట్రస్లో క్యాన్సర్స్, మగవాళ్ళల్లో ప్రోస్టేట్ క్యాన్సర్స్, ఇంకా ఆడవాళ్ళలో ఇంకా మగవాళ్ళలో కూడా పెద్ద పేగుల్లో క్యాన్సర్స్, ఇంకా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఒబేసిటీతోని జోడించున్నాయి. సో ఈ ఒక్క వ్యాధికి మనం ట్రీట్మెంట్ చేయకపోతే అనేక వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అండ్ ప్రతి వ్యాధితోని పేషెంట్కి చాలా కష్టం కలుగుతుంది, ట్రీట్మెంట్ కాస్ట్లీ అవుతుంది, ప్లస్ చనిపోయే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఒక్క ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకుంటే ఈ ఇతర జబ్బుల నుంచి దూరం ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఈ వ్యాధికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొంచెం వెయిట్ ఉన్నప్పుడు దానికి సరైన డైట్ ఇంకా ఎక్సర్సైజ్తోని వెయిట్ తగ్గించుకోవచ్చు. అదే చాలా ఎక్కువ స్థూలకాయం ఉన్నప్పుడు దానికి మనకి సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి, బెరియాట్రిక్ సర్జరీ అని, అవన్నీ చేయించుకుంటే ఈ ఊబకాయం అనే జబ్బుకి మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఈ మిగిలిన ఇతర జబ్బులు రాకుండా మనం దూరం ఉంచవచ్చు.